హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్లో అయితే ఇవాళ సాటర్డే, అంటే ఇవాళ అయితే నాగార్జున గారు వస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో అయితే ఒక 1-2 అవర్స్ ముందే రిలీజ్ అయితే అయ్యింది. ఇంకా ఆ ప్రోమో కనుక మీరు చూస్తుంటే మీకైతే క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటా. నాగార్జున గారు అయితే ఇవాళ చాలా అంటే చాలా ఫైర్లో ఉన్నారు, మెయిన్గా హౌస్మేట్స్ పైన. ఆ హౌస్మేట్స్లో కూడా మెయిన్గా చీఫ్స్ పైన అయితే చాలా అంటే చాలా ఫైర్ అవ్వబోతున్నారు. ఇంకా చీఫ్స్ నుండి యష్మిని నైనికాని అయితే తీసేశారు, ఇంకా వాళ్ళ ప్లేస్లో ఇద్దరు చీఫ్స్ని అయితే పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే అభయ్ నవీన్, ఇంకా వేరే వారిని అయితే పెట్టారు. ఇంకా వాళ్ళు ఎవరు ఇంకా తెలియదు అనమాట, కానీ అభయ్ నవీన్ని మాత్రం ఫిక్స్ చేశారు చీఫ్గా. అలానే ఇంకా ప్రోమో గురించి మాట్లాడుకుంటే, ప్రోమోలో అయితే యష్మి అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది. ఎందుకంటే యష్మికి ఒక వీడియో అయితే చూపెట్టడం జరిగింది, ఒక టాస్క్లో యష్మి చీటింగ్ చేసింది అని అయితే ఒక వీడియో చూపెట్టడం జరిగింది. ఇంకా ఆ వీడియో చూపెట్టిన తర్వాత యష్మి అయితే కవర్ చేసుకుంది అది ఇది చెప్పి. అండ్ నాగార్జున గారు కొంచెం గట్టిగా అడిగేసరికి యష్మి అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యింది. ప్రోమోలోనే మీకైతే ఏడ్చినట్టు కనబడింది. ఇంకా ఎపిసోడ్లో ఇంకెంత ఏడుస్తుందో మనమే చూడాలి ఎపిసోడ్ వచ్చినాక. నైనిక కూడా చాలా అంటే చాలా డేంజర్గా ఇచ్చాడు నాగార్జున గారు, ఎందుకంటే నైనిక కూడా కొంచెం అన్ఫేర్గా ఆడిందని ఒక్కొక్క కాడ నైనికను కూడా కొంచెం నిలదీశాడనమాట. ఇంకా చీఫ్ పొజిషన్లో నుండి తీసేశాడు. ఇంకా నిఖిల్ని మాత్రం చీఫ్ పొజిషన్లో పెట్టాడు, ఎందుకంటే నిఖిల్ డిజర్వ్ చేశాడు, నిఖిల్ చాలా అంటే చాలా మంచిగా ఆడాడు అని నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది స్వయంగా. ఇంకా పృథ్వీరాజ్ని అయితే చాలా అంటే చాలా సీరియస్గా పృథ్వీరాజ్ పైన అయితే ఫైర్ అయ్యాడు. పృథ్వీరాజ్ ఏం చేశాడు అంటే, పృథ్వీరాజ్ అయితే వ్యాక్స్ టాస్క్లో అయితే ఒక ఎఫ్ అనే వర్డ్ యూజ్ చేశాడు, అది ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నాగార్జున గారు అయితే నిలదీశారు. యాక్చువల్గా మన బిగ్ బాస్లో అయితే ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయదు, కానీ పృథ్వీరాజ్ ఎఫ్ అనే వర్డ్ యూజ్ చేశాడు కాబట్టి పృథ్వీరాజ్ని అయితే నిలదీశాడు. ఇంకేమన్నాడు అంటే, ఇంకోసారి ఇలాంటి వర్డ్స్ కనుక యూజ్ చేస్తే నీ టంగ్ అదుపులో పెట్టుకో, లేదంటే గన్ అయితే చూపించాడు, లేదంటే అని గన్ అయితే చూపించాడు. అంటే పృథ్వీరాజ్కి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చాడనే చెప్పాలి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.